సిద్దిపేట జిల్లా గజ్వేల్కి చెందిన వాసవి సేవా సమితి నాయకులు ఐత సత్యనారాయణ విజయదశమి సందర్భంగా గజ్వేల్ నుండి వర్గల్ సరస్వతి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గల్ సరస్వతి దేవాలయం అధ్యక్షులు చంద్రశేఖర సిద్ధాంతి ఐత సత్యనారాయణకు కండువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఐత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు అందరూ బాగుండాలి అని, కరోనా లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సరస్వతి మాతను కోరుకోవడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎంబి ప్రభాకర్, నాయకులు గంగిశెట్టి సుధాకర్, అశోక్, సాయి తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణం హేతుగా అందరూ బాగున్నారని అందరి క్షేమాన్ని అర్పిస్తూ గజ్వేల్ నుండి వర్గల వరకు పాదయాత్ర చేసిన అమ్మ జయదేవి వాసవి మాత. ఈరోజు దసరా పండుగ సందర్భంగా గజ్వేల్ నుండి వర్గల్ సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కొరకు బయలుదేరడం జరిగింది. పాదయాత్రతో చేస్తూ వెళుతున్నారు. ఈ సందర్భం ఏంటనగా మనకు ఫస్ట్ వే కరోనా వచ్చింది, సెకండ్ వే కరోనా వచ్చేసింది, థర్డ్ వే కరోనాతో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇన్ని రోజులు మనల్ని బాగా కరోనా బాధితులు మనం ఎక్కడ రక్షించుకున్నామో ఈ థర్డ్ వేలో కూడా మనం జాగ్రత్తగా ఉండి రక్షించుకోవాలి. మళ్ళీ థర్డ్ వేలో మనకు ఎలాంటి ఇబ్బందులు జరగొద్దని అమ్మవారు కోరుకోవడం, స్వామి కార్యం సకార్యం అన్నట్టు రాష్ట్ర సమస్యలు కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ బంగారం తెలంగాణలో ఉండాలి, మంచి జీవితం కొనసాగించాలి, కుటుంబం అంటే విజయదశమి రోజు నుంచి విజయం సాధించాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేను కానీ నా కుటుంబం కానీ అందరూ కూడా బాగుండాలి, బంధుమిత్రులు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది.